HPV vaccine అంటే ఏంటి? హాయ్ అండి, నేను డాక్టర్ నాగజ్యోతి గుంటూరు, ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విజయకృష్ణ హాస్పిటల్, గుంటూరు. ఈ రోజు మనం HPV వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. HPV వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ కు అగెన్స్ట్ గా పనిచేసే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలంటే, ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. సో అందుకని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ను ప్రివెంట్ చేయొచ్చు. HPV వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? HPV వ్యాక్సిన్ అనేది 9 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న ఫీమేల్స్ ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే ప్రిఫరబ్లీ 27 to 45 ఇయర్స్ వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి దాని యొక్క రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ తెలుసుకొని వేసుకోవడం మంచిది. ఈ వ్యాక్సిన్ యొక్క వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి? 9 to 14 ఇయర్స్ మధ్యలో ఉన్న గర్ల్స్ కి యూజువల్లీ 2 డోసెస్ సరిపోతాయండి. ఇవి 0 డోస్ అంటాం ఫస్ట్ డోస్ ని, ఆ తర్వాత సెకండ్ డోస్ 6 మంత్స్ కి ఇస్తాం. అండ్ 15 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 3 డోసెస్ కావాలి. ఫస్ట్ డోస్ ఇస్ 0 డోస్ అండ్ ద సెకండ్ డోస్ 1 to 2 మంత్స్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్ అండ్ థర్డ్ డోస్ 6 మంత్స్ ఆఫ్టర్ ఫస్ట్ డోస్. ఇది వ్యాక్సినేషన్ షెడ్యూల్. థ్యాంక్ యూ.